ఏంటి అంజలి, మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా? అది వారం వదిన పేరు అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకేంటమ్మా, ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు? నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు. నేను రాణిని కాను, జమీందారు గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని. మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంటావు? ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు? అది నా బాధ్యత. అనాథలమైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా. అంటే వదినకింకా పెళ్లి కాలే. ఈశ్వర ప్రసాద్ గారి జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అదే నేను నీ పెళ్ళాం దుడ్డు కరతో నేను ఎత్తిన బాధింది కదా, ఆ రక్త మరకల వాసన. అంజలి, వెదుర్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో వెళ్తున్నావా? నా బోటెకు జమీందారు బోట్లాగా తుప్పు పట్టిన బోటు కాదు, సరికొత్త బోటు. రావే, నేను డ్రాప్ చేస్తాను. అసలు చెప్పొచ్చా, అడ్డొచ్చావంటే నరికేస్తా. ఏవే మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా? రేవులు రౌడీసం చేస్తే అలాగే చేస్తా, అది నా డ్యూటీ. నీ డ్యూటీ అది కాదే, నాతోరా, నేనిస్తా కొత్త పని. ఊరికే కాదులే, నువ్వు నీ పని బాగా చేసావు అనుకో, 100-200 ఎక్కువ ఇస్తాను. అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా? వెళ్ళి వాళ్ళకి చెప్పు. నా తడాక ఈ రోజు చూపిస్తానే. రావే, కాపాడదాన్ని పట్టుకున్నాను. ఆవిడ పెద్ద స్విమ్మింగ్ ఛాంపియంట, నన్ను లాక్కుంటే అదే రోడ్డు వెళ్ళిపోయాడు. నేను అక్కడికి ఆట వేసుకొచ్చాను. నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని. నా మీద నీకు అంత నమ్మకం? ఎందుకంటే ఈ బుర్ర అంతా డొల్లేరా, మునిగిపోతుందో ఎదుగుతుంటే. చాలా భయంగా ఉందమ్మా. ఏం భయపడకండి, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. అంజలికి ఇప్పుడు ఎలా ఉంది? నీళ్ళల్లో పడటం వల్ల భయపడింది, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా. హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగా గమనించలేదమ్మా. అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికి వచ్చుంటాడమ్మా. వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రాణాలని కాపాడాడు. ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు. ఆ వేణు అమ్మా, అతనెవరో తెలుసుకున్నాను, కలవమని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఆ తిరువురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా. అమ్మా, మీరు మా అందరినీ ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా.